హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కృతికాస్ కిటి ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ప్యాకెట్ పాలు నుండి మనము నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో, ముఖ్యంగా నేను ఎలా స్టోర్ చేసుకుంటాను, నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పాలని నేను కట్ చేసి ప్యాకెట్ని ఒక గిన్నెలో పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. చూడండి, కొద్దిగా నీళ్లు కూడా వేసి అందులో ఉన్న పాలను మొత్తం తీసి ఇందులో వేసేసాను. సో ఒక పక్కన మరిగిపోతున్నాయి. మరి ఇలా మరిగించేటప్పుడు ఒక 2-3 మినిట్స్ ఇలాగే సిమ్లో మరిగించండి, బాగా మీగడ అనేది వస్తుంది. సో ఇలా పక్కకి మీగడ రాకుండా ఒక స్పూన్లో ఇలా అనండి. నెక్స్ట్ మనము ఈ ప్రాసెస్ అయిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టే ఉంటాం కాబట్టి స్టవ్ కట్టేసి నేను పాలు పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను ఇలా చిన్న గిన్నెలో వేసి ఇందులో తోడు పెడుతున్నాను. చూడండి, కొద్దిగా పెరుగు వేస్తున్నాను ఇందులో. సో ఇలా మూత పెట్టేసి నైట్ ఓవర్ నైట్ ఇలా పెట్టేయండి. సో మార్నింగ్ కల్లా ఇది పెరుగులా తయారవుతుంది. సో చూడండి, రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తాను. ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను మీగడని, ఇలా పెరుగు మీద వచ్చిన మీగడని ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను. చూశారు కదా, ఈ విధంగా స్టోర్ చేస్తాను. పాలల్లో మీగడ నేను ఎప్పటికీ తీయను, ఇలాగే నేను తీస్తాను, పెరుగు మీద తీస్తాను. ఇలా తీసినది ఒక 10 డేస్ తర్వాత నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తాను. నార్మల్గా 10 డేస్ 10 డేస్ వన్స్ అలా చేస్తాను. ఎక్కువ రోజులు నిల్వ పెట్టను, ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను. చూశారు కదా, మార్నింగ్ పాలలో పాలు మిగిలిన పాలకు ఇలా తోడు పెట్టాను, ఈవినింగ్ పాలు తోడు పెట్టాను, రెండు ఇలా సపరేట్ సపరేట్గా వేసాను కాబట్టి రెండిటిలోది మిగడ ఇలా తీసేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. వన్స్ ఇలా తీసాక ఇందులో మంచినీళ్ళు వేసుకోండి, ఎందుకంటే ఈ నెక్స్ట్ మనకు వెన్న వచ్చిన తర్వాత ఈ మజ్జిగనే మనం యూజ్ చేసుకుంటాము. సో అది కూడా ఒక టిప్ చెప్తాను మీకు. చూడండి, మంచినీళ్ళు వేశాక ఇలాగే షేక్ కూడా చేస్తే మీకు కాసేపుకి ఒక 10 మినిట్స్కి మీకు మీ వెన్న అనేది వచ్చేస్తుంది. మనం అలా షేక్ చేసామంటే మన హ్యాండ్స్కి కూడా మంచిది, మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఒకవేళ లేదు అనే పక్షంలో మీరు మిక్సీ జార్లో మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలాంటి మిషన్ ఉన్నా కూడా మీరు ఈ మిషన్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ నేను రన్ చేశాక ఇందులో నేను కొద్దిగా ఐస్ క్యూబ్ వేసాను. ఇందులో ఐస్ క్యూబ్ వేసిన తర్వాత ఇంకా కాసేపు ఒక 2 మినిట్స్ ఇలా రన్ చేశానంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ బ్లెండర్లో ఎంత బాగా వచ్చిందో. సో నార్మల్గా నేను మీకు చూపించాలని ఇందులో చేశానే తప్ప, నేను నార్మల్గా రెగ్యులర్గా 10 డేస్ వన్స్ చేతుల్లోనే షేక్ చేసి నార్మల్గా ఇలా వెన్న తెచ్చుకుంటాను. మీకోసం ఇలా చూపించాను అంతే, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇలా కూడా వస్తుంది అని. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలంటే, ఇలా వచ్చిన తర్వాత ఒక జస్ట్ 5 మినిట్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి, ఎందుకంటే అది నీట్గా వెన్న చేతికి రావడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఒక పెద్ద ప్యాన్లో ఈ మజ్జిగని వేసుకుంటున్నాను. మీరు ఏ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, నాకు ఇది వెడల్పుగా ఉంటుందని చెప్పి నేను ఇది బాణీల్లో తీసుకున్నాను. సో ఇందులో వేసుకున్న తర్వాత ఈ మజ్జిగని ఇప్పుడు చేతులతో నీట్గా తీసేద్దామన్నమాట, వెన్న ఒక పక్కకు ఈ విధంగా. ఇందులో లాజిక్ ఏంటంటే, మనం ఒక్కసారి వెన్న వచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో ఎందుకు స్టోర్ చేస్తారంటే ఒక 5 మినిట్స్ అది నీట్గా చేతికి అంటుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నా చేతికి అస్సలు అంటుకోదు, ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో. చూసారు కదా, నేను ఇలా బాగా చేతులతో ప్రెస్ చేసినా కూడా నా చేతికి అస్సలు అంటుకోవట్లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా నీట్గా వచ్చేస్తుంది. మీరు చేతులతో చేసినా వస్తుంది, నార్మల్గా మిక్సీకి వేసినా వస్తుంది, బ్లెండర్లో వేసినా ఇలా ఆగే వస్తుంది అన్నమాట, యువర్ చాయిస్ అన్నమాట. సో ఈ విధంగా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా అస్సలు వచ్చేసిందో, నీట్గా చేతులు కతుక్కోకుండా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఇది అయిపోయింది కదా. ఈ మజ్జిగ నేనేం చేస్తానంటే, తాలింపు పెట్టి నార్మల్గా తాగేస్తాను, నాకు చాలా ఇష్టం అన్నమాట, నేను వేస్ట్ చేయను, అలాగే తాగేస్తాను. లేదు అంటే మజ్జిగ చారు చేస్తాం కదా మనము, మజ్జిగ చారైనా చేసుకోవచ్చు అన్నమాట.
ఆ మజ్జిగని వేస్ట్ చేయకుండా మజ్జిగ చారు కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వెన్నని బాగా మంచినీళ్ళు కడుగుతున్నాను నేను ఒక్కసారి, ఎందుకంటే ఇందులో ఏమైనా మజ్జిగ లేదా వెన్న ఏదైనా మీగడ లాంటివి మిగిలిపోయింది అంటే నీట్గా అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి మంచినీళ్ళలో వెన్నని బాగా కడుక్కోండి. బిఫోర్ 10 డేస్ది నా దగ్గర ఇంకా కొద్దిగా వెన్న ముద్ద ఉంది చూడండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. అది కూడా ఇందులోనే కలిపి ఇప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేసేద్దాం. చూసారు కదా, మా ఇంట్లో వెన్న కూడా స్టాక్ ఉంటుంది, అప్పుడప్పుడు రొట్టెలో తింటే బాగుంటుంది కాబట్టి అలా పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఫైనల్గా నెయ్యి మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి నేను నెయ్యిని చేసేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేస్తుండండి, మీరు మంట ఎక్కువ పెట్టుకోకూడదు, అలాగే సిమ్లో పెట్టినా లేట్ అవుతుంది. మీడియంలో పెట్టి మీరు నెయ్యిని చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కడ కదలకుండా ఇక్కడే జాగ్రత్తగా చూస్తూ వెన్న బాగా కరిగిన తర్వాత నెయ్యి ప్రిపేర్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నెయ్యి ప్రిపేర్ చేయాలి. సో ఈ విధంగా చేయాలి. చూసారు కదా, ఒక పాకెట్ పాలతో నేను ఎంత నెయ్యిని సంపాదించానో. ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్గా మేము మా ఇంట్లో అయితే రోజుకి 1 లీటర్ పాలు తీసుకుంటాము, మార్నింగ్ 1/2 లీటర్, ఈవినింగ్ 1/2 లీటర్ మేము యూజ్ చేస్తాము. సో ఆ విధంగా మిగిలిన పాలని తోడు పెట్టేసి నేను ఈ విధంగా మీగడని పక్కన పెట్టుకుని ఇలా తయారు చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ ఒక పక్కన గిన్నెలో నేను మజ్జిగలో కరివేపాకుల్ని ఇలా డిప్ చేసి పెట్టానన్నమాట. సో ఫైనల్గా ఇది చిటపటలాడే వరకు, ఈ నెయ్యి అయ్యింది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ చిటపటలాడేదనేది ఆగిపోతుందన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని ఉడికిస్తాం కాబట్టి అప్పుడు చిటపటలాడే సౌండ్ అనేది ఆగిపోయిన తర్వాత మీరు నెయ్యి అయ్యింది అని అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా నేను అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులో కరివేపాకులు వేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే తమలపాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. తమలపాకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తమలపాకులు కూడా వేసుకోవచ్చు. తమలపాకు లేదా కరివేపాకు ఉంటే ఇలా మజ్జిగలో డిప్ చేసి వేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంతేకాకుండా నిల్వ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇంకా మంచి అరోమా అలాగే టేస్ట్ మనకు స్మెల్ అనేది రావడానికి ఉప్పు యాడ్ చేస్తాము. కొద్దిగా నేను ఫైనల్గా ఉప్పు యాడ్ చేశాను చూసారు కదా. మీరు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఫైనల్గా నేను కరివేపాకులన్నీ పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో గొడవ పడతాం అన్నమాట ఇవి తినడానికి, అందుకే నేను ఎప్పుడు కొద్దిగా ఎక్కువగా వేస్తాను. ఇంట్లో అందరూ కలిసి తింటామన్నమాట, కరివేపాకు చాలా బాగుంటుంది తినడానికి. సో ఫైనల్గా నేను దీన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను ఒక బాక్స్లో. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ టేస్టీ నెయ్యి, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన వంటింట్లో. ఇలా మీరు కూడా పేషెన్స్తో తయారు చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన ఆర్గానిక్ నెయ్యి తయారైపోతుంది ఇంట్లోనే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా కమెంట్ కూడా చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సీ యూ గైస్.